పేపర్ తీసుకుని ఏమొచ్చే వెలుగు పేపర్ లో వార్తలు ఏమంటారు ఏపీ జలదోపిడీకి సంబంధించి సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పిలిచి అన్నం పెడితే కెలికి కయ్యమా ఏపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు దీని మేరకు సీఎం నుంచి ప్రకటన వచ్చింది ఏమన్నారు సీఎం కేసీఆర్ ఏపీకి సంబంధించి అలాంటి ఇంపార్టెంట్ వార్త బ్యానర్ ఐటమ్ లో వచ్చింది వెలుగు పేపర్ లో దాని గురించి చెప్తా 7 లక్షల ఇళ్లు 1 లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని చెప్పి బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా క్వశ్చన్ చేస్తున్నారండి వర్చువల్ గా ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసుల్ ని బీజేపీ డిస్ట్రిక్ట్ ఆఫీసుల్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ కి సంబంధించిన వార్త అండ్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు దానికి సంబంధించిన వార్త ఉంది అండ్ కరోనాతో ఏఆర్డిఎస్పీ శశిధర్ మృతి పోలీసులు విపరీతంగా కరోనా బారిన పడుతున్నారు ఎస్ఆర్ఎస్పీకి వరద సో ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎస్ఆర్ఎస్పీ కళకళలాడుతోంది అండ్ పైలట్ రిటర్న్ సో సచిన్ పైలట్ ఈస్ ఆన్ హిస్ వే బ్యాక్ టు కాంగ్రెస్ మళ్ళీ బుజ్జగింపులు ఫలించాయి సచిన్ పైలట్ వెళ్ళబోతున్నారు అని చెప్పి వార్త చూస్తున్నాం అండ్ సర్కార్ భూముల్ని పప్పు బిల్లాల్లో పనిచేస్తారని చెప్పి హైకోర్టు కామెంట్స్ చేసిందండి దాని గురించి వార్త చూద్దాం సెక్రటేరియట్ లోని నల్లబోచమ్మ ఎక్కడ అమ్మవారి విగ్రహం ఎక్కడుంది అన్న దానిపై క్లారిటీ లేదు అని చెప్పి కూడా మనం వార్త చూస్తున్నాం అండ్ సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్ అని చెప్పి కూడా అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఆ దిశగా ప్రభుత్వం కొన్ని డెసిషన్స్ తీసుకుంటోంది ఏం డెసిషన్స్ తీసుకుంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి సంబంధించి అలాగే స్కూల్స్ కి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి దాని గురించి వార్తలు ఉన్నాయి అండ్ కరోనా ట్రీట్మెంట్ జిల్లాల్లోనూ ప్రైవేట్ కి సో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలంటే దాని మీద దృష్టి పెట్టేట్లా సర్కార్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ కి గేట్లు బార్ల తెరిచేస్తున్న పరిస్థితి ఇలాంటి బోలెడని ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి వెలుగు పేపర్ లో దీంతో పాటు శానిటైజర్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం శానిటైజర్ అనేది మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి ఎంత కేర్ఫుల్ గా ఉండాలి ఎలా ఎంచుకోవాలి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథనాలు లైఫ్ ఎడిషన్ లో ఉన్నాయి సో ఇలాంటి బోలెడని వార్తలు వెలుగు పేపర్ లో వచ్చాయి వాటిని తీసుకుని నేను వచ్చాను మీరు కూడా ఏ పనిలో ఉన్నా నో ప్రాబ్లం V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టి ఫోన్ పక్కన పెట్టండి ఒక 45 మినిట్స్ లో మీకు పేపర్ అంతా డీటెయిల్డ్ గా వినిపిస్తాను చలో మీరు షేర్ కొట్టండి నేను వార్తలు స్టార్ట్ చేస్తున్నా పిలిచి అన్నం పెడితే కెలికి కయ్యమ్మ ఏపీ సర్కార్ పై సీఎం ఫైర్ అపెక్స్ మీటింగ్ లో ఏపీ తీరుని ఎండగడతామని చెప్పి సీఎం అన్న పరిస్థితి అండి ఆయన అన్న మాటలు నా అంతటా నేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల్ని పిలిచి పేటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడిన 2 రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకి అనుగుణంగా ప్రాజెక్టులు కట్టుకుందామని చెప్పి స్నేహహస్తం అందించిన బేసిన్లు లేవు భేషజాలు లేవు అని చెప్పి చాలా క్లియర్ గా మన వైఖరి స్పష్టం చేసినాం సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహపూర్వకంగా మెదిలి అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని చెప్పి ప్రతిపాదించాం ఇంత చేస్తే మాతోనే తగువులు పెడతారా మేము నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ అక్రమం అని చెప్పి అనవసరమైన కొర్రీలు పెడతారు మా ప్రాజెక్ట్స్ మీద అని చెప్పి కూడా ఆయన ఫైర్ అయ్యారు వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పినాం అయినా సరే ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటోందని చెప్పి ఆయన కామెంట్ చేసినట్లుగా ఉంది అర్థం లేని వాదనలతో నిరాధార ఆరోపణలతో తెలంగాణ ప్రాజెక్టులపై కంప్లైంట్స్ చేస్తున్నారు అపెక్స్ కమిటీ సమావేశంలో ఏపీ నోరు ముయించేలా వాళ్ళ అర్ధరహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెప్తాం తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి కల్పిస్తామని చెప్పి చాలా ఘాటుగా సీఎం కేసీఆర్ నిన్న సంగమేశ్వరం పోతిరెడ్డిపాడు మాట ఎత్తకుండానే నిర్వహించిన రివ్యూలో ఈ కామెంట్స్ చేశారండి అపెక్స్ సమావేశంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఏం వైఖరి అవలంబించాలి అనే దానిపై అధికారులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కామెంట్స్ అన్ని చేశారు వాళ్ళని పిలిచి ప్రగతి భవన్లో కూర్చోబెట్టి అన్నం పెట్టి మంచిగా పంచుకుందాం 2 రాష్ట్రాలకి తగవ లేకుండా మొత్తం తెలుగు ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆ రకంగా స్నేహహస్తం చేస్తే మాకే ఇట్లా కయ్యం పెడతారా అని చెప్పి చాలా సీరియస్ గా సీఎం కేసీఆర్ రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది వరుసనే మనం చూస్తున్నాం సంగమేశ్వరం లిఫ్ట్ గురించి కానీ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు 44,000 క్యూసెక్ల నుంచి 80,000 క్యూసెక్లకి కెపాసిటీ పెంచుతూ ఏపీ ప్రభుత్వం 203 GO తీసుకొచ్చింది వీటి మీద వరుసగా V6 వెలుగు కథనాలు ప్రచురిస్తూనే ఉంది క్వశ్చన్ చేస్తూనే ఉంది ఇంత జరుగుతుంటే వై ఈజ్ నాట్ సీఎం కేసీఆర్ రెస్పాండింగ్ దీని మీద ఎందుకు ఆయన ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఎందుకున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా కమిషన్ల కక్కుర్తి పడ్డే కావాలని చెప్పి సీఎం దీని మీద మాట్లాడట్లేదని చెప్పి వరుసగా విమర్శలు చేయడం వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చినట్లు కనిపిస్తోంది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి అటెండ్ అవ్వాలి అని చెప్పి డెసిషన్ తీసుకుందండి సో దీనికి సంబంధించి నిన్న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష జరిపారు ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇవి అండ్ రాష్ట్రంలో నిర్మాణంలోని ప్రాజెక్టులు కేంద్రం ఏపీ సర్కార్ అభిప్రాయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తోంది అయితే ఇంత జరిగిన సంగమేశ్వరం గురించి కానీ లేకపోతే పోతిరెడ్డిపాడు గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు రివ్యూలో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఏపీ సర్కార్ సంగమేశ్వరం వద్ద రోజుకి 3 TMCల నీళ్లు లిఫ్ట్ చేస్తోంది పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు చేయాలని చెప్పి నిర్ణయించింది ఈ వీటికి టెండర్లు కూడా పిలిచేసింది అందుకనే కదా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంటేనే రిటైర్డ్ ఇంజనీర్స్ అందరూ చెప్తున్నారు ఏదైనా చేస్తే ఇప్పుడే చేయాలి తర్వాత చేయదట్టుకపోతే కష్టం ఏపీని ఆపడం అని చెప్పి
అయితే ఆ ఉనికిలోకి వస్తే దక్షిణ తెలంగాణకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇంత ముఖ్యమైన ప్రాజెక్టుల విషయంలో ఏదైతే సీఎం ప్రెస్ నోట్ రిలీజ్ అయిందో ఒక్క మాట కూడా ఆ రెండు ప్రాజెక్టుల గురించి ఒక్క మాట కూడా కనిపించని పరిస్థితి. మరి ఆ ప్రాజెక్టులను ఆపాలని కేంద్రం ఏపీ సీఎం జగన్ కి లెటర్ కూడా రాసింది, కానీ దీని గురించి రాష్ట్ర సర్కార్ ఎందుకు ఈ రెండు ప్రాజెక్టుల పేర్లు ఎందుకు ప్రస్తావించలేదు అనేది ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి. సో మరి కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలు కూడా సరికాదు అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ అన్నారు. బట్ ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఒక మాట కూడా ప్రెస్ నోట్ లో మనకి కనిపించలేదు. దాని గురించి మనం ఇండెప్త్ చూద్దాం లోకల్ పేజీలో. అండ్ కరోనా కట్టడిలో ఫెయిల్ అయింది సీఎం కేసీఆర్ గవర్నమెంట్ అని చెప్పి తీవ్రంగా విమర్శించారు బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా. 6 ఏళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదు, ఎన్నో హామీలు ఇచ్చారు, అరచేతిలో వైకుంఠం చూపించారు, కానీ ఒక్కటి కూడా వాస్తవ రూపం దాల్చలేదని చెప్పి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది అని చెప్పి కూడా విమర్శించిన పరిస్థితి. జిల్లా ఆఫీసులకి భూమి పూజలో పార్టీ జాతీయ అధ్యక్షులు చేసిన కామెంట్స్ అండి ఇవి. స్వయంగా కోర్టులే తెలంగాణ ప్రభుత్వ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, ప్రతి దాని గురించి కూడా కోర్టు అక్షింతలు లేకుండా ప్రభుత్వం పరిపాలన జరగని పరిస్థితి. అయినా సరే కేసీఆర్ దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి, పదే పదే కోర్టులు ఇన్వాల్వ్ అవుతుంటేనే సీఎం పనితీరు ఎట్లుందో తెలుసుకోవచ్చు. కరోనాపై పోరాటంలో మోడీ సర్కార్ ముందు చూపుతో వ్యవహరిస్తుంటే ఇక్కడ సర్కార్ మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. 7 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి చెప్పారు, ఏవి కనీసం 50,000 ఇళ్లైనా కట్టించారా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోంది అని చెప్పి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గద్దె దించి కేసీఆర్ ని గద్దె దించి ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావాలి, ఆ దిశగా పనిచేయాలి అని చెప్పి కూడా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సో నిన్న రాష్ట్రంలోని 9 జిల్లాల్లో బీజేపీ ఆఫీసులకి భూమి పూజ జరిగింది. ఆయన ఢిల్లీ నుంచి డిజిటల్ వేదికగా వర్చువల్ ర్యాలీలో నడ్డా పాల్గొని మాట్లాడారు. అదే టైంలో హైదరాబాద్ లోని పార్టీ ఆఫీస్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, మాజీ చీఫ్ లక్ష్మణ్ ఇట్లా తదితరులందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా చేసిన కామెంట్స్, బండి సంజయ్ ఏం మాట్లాడారు దాని గురించి మనం చూద్దాం. అండ్ సెక్రటేరియట్ లోని నల్లపోచమ్మ, ఇక్కడ మనకు తెలుసు జూలై 6న టెంపుల్ ని కూల్ చేసింది ప్రభుత్వం. మనకి ఉన్న న్యూస్ ప్రకారం ఏంటంటే ముందు అక్కడ సిఎస్ డీజీపీ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పూజలు చేసి ముందు టెంపుల్ ని కూలగొట్టారని చెప్పి మనం వార్తలు చూసాం. అయితే ఈ జూలై 6న ఆ టెంపుల్ ని కూల్ చేసిన తర్వాత ఇప్పటిదాకా కూడా అసలు నల్లపోచమ్మ విగ్రహం ఎక్కడుందో ఏమైందో ఇప్పటిదాకా కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఆ తర్వాత అంటే ఈ నల్లపోచమ్మ గుడి కూలిపోయింది, అసలు ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఒక వారం రోజుల తర్వాత అనుకుంటా సీఎం నుంచి ఒక ప్రకటన వచ్చింది. అక్కడ పెద్ద పెద్ద భవనాలు వాటిని కూలుస్తుంటే బై మిస్టేక్ అవన్నీ పడి అక్కడ ఉన్న గుడి, నల్లపోచమ్మ గుడి, మసీదు వీటికి ఇవి భారీగా దెబ్బతిన్నాయి. మేము అంతకంటే పెద్ద ఎత్తున విశాలంగా బోల్డ్ అంత జాగాలో మంచి మసీదు గుడి నిర్మిస్తాము అని చెప్పి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసి ఊరుకున్నారు. తప్ప అసలు ఎక్కడ నల్లపోచమ్మ గుడిని కూల్చేశారు, సరే విగ్రహం ఎక్కడ అనేది ఇప్పటిదాకా కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అమ్మవారికి రోజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాల్సి ఉంటుంది, నెల దాటిపోతుంది టెంపుల్ కూల్చేసి, మరి ఇప్పటిదాకా నిత్య పూజలు చేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి ఎవరి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి. ఇంత రహస్యం ఎందుకు? సెక్రటేరియట్ ఎంప్లాయీస్ పండితులు క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే ఎందుకు ఇంత రహస్యం ఎందుకు చేస్తున్నారు? సరే గుడిని కూల్చేశారు, అమ్మవారి విగ్రహం ఎక్కడ, నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయా లేదా, అసలు ఎక్కడ ఉంది అనేది కూడా ఎవరు చెప్పని పరిస్థితి. సో ఇలా చేయకపోతే, శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేయకపోతే అరిష్టం అని చెప్పి కూడా పండితులు హెచ్చరిస్తున్న సిచ్యువేషన్. దానికి సంబంధించిన వార్త మనం లోకల్ పేజీలో చూద్దాం. ఇక కరోనా ట్రీట్మెంట్ జిల్లాల్లోనూ ప్రైవేట్ కి, డాక్టర్లు స్టాఫ్ కొరత, పేషెంట్లకు ట్రీట్మెంట్ అందట్లేదు, గవర్నమెంట్ దవాఖానలో సరైన సౌలతులు కల్పించట్లేదు సర్కార్. మామూలుగా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎన్నో జిల్లా ప్రభుత్వ హాస్పిటళ్లలో, సిద్దిపేట కానీ లేకపోతే వరంగల్ కానీ, చాలా చోట్ల మనం చూస్తున్నాం చాలా ఆక్సిజన్ సప్లై లేక బెడ్ మీద ప్రాణాలు విడుస్తున్న కొందరు, అసలు ఆ ఇది తట్టుకోలేక బెడ్ నుంచి కింద పడిపోయి చనిపోయిన కొంతమంది, ఇట్లా కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోతున్నా సరే ఎవ్వరూ పట్టించుకోవట్లేదని చెప్పి వీడియోలు తీసి చాలా మంది పేషెంట్ల తాలూకు వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల పేషెంట్లు కానీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి. ఇంత జరుగుతుంటే మామూలుగా ఎవరైనా ఏం చేయాలి, అక్కడ పరిస్థితుల్ని బాగు చేసే ప్రయత్నాలు చేయాలి. బట్ మన దగ్గర అన్ఫార్చునేట్లీ అట్లా జరగట్లేదండి. జిల్లాల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కి పర్మిషన్స్ ఇచ్చే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం, పర్మిషన్లు ఇస్తోంది అని చెప్పి మనం యాచికలో చూస్తున్నాం. ఇందులో ఆల్రెడీ చాలా హాస్పిటల్స్ క్యూ కడుతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ సెంటర్లలో ప్రభుత్వం సరైన సౌలతులు కల్పించకపోవడం, డాక్టర్లు స్టాఫ్ కొరత తీవ్రంగా ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ అందక అర్ధరాత్రి బెడ్ల మీద నుంచి పడిపోయి చాలా మంది చనిపోయారు కదా. సో జిల్లాల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ కి పర్మిషన్
ఇవ్వడం మొదలుపెట్టింది ప్రభుత్వం అని చెప్పి మనం చూస్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సౌలతులు కల్పించలేకనే ప్రభుత్వం ఇట్లా ప్రైవేట్ కి గేట్లు తెరుస్తోందన్న విమర్శలు అయితే చాలా క్లియర్ గా మనకి వినిపిస్తున్నాయి. కరోనా ట్రీట్మెంట్ అందించేందుకు ఆల్మోస్ట్ అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కూడా కరోనా వార్డ్స్ ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ సేవల కోసం ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. బట్ అన్ని అందుబాటులో ఉంచాం, అన్ని అన్ని ఉన్న అల్లు నోట్లు శనిలాగా అన్ని ఉన్నాయి, కానీ ఎందుకనో మరి పేషెంట్స్ ఎందుకు చనిపోతున్నారు అనేది ప్రభుత్వమే చెప్పాలి. సో ఈ ఇవన్నీ ఎందుకు కల్పిస్తాంలే, ఇంత కష్టపడడం ఎందుకని అనుకుందేమో తెలియదు, కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కి పర్మిషన్స్ ఇస్తుందని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. దాని గురించి మనం ఇన్డెప్త్ చూద్దాం. సెకండ్ పేజ్ పోద్దామండి. సెకండ్ పేజ్ లో చాలా ఇంపార్టెంట్ వార్త, బిడ్డకు తల్లి పాలతో ఫుల్ ఇమ్యూనిటీ. తల్లులు పాలల్లో కోట్లాది యాంటీబాడీస్ ఉంటాయట. చాలా మంది WHO కానీ, యూనిసెఫ్ నుంచి కానీ, ఇంకా చాలా మంది ఎక్స్పర్ట్ డాక్టర్స్ చెప్తున్నది ఏంటంటే, తల్లిపాలు బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 3 రోజుల్లో ఏదైతే తల్లిపాలు ఇస్తుందో అందులో లక్షల సంఖ్యలో ఈ యాంటీబాడీస్ ఉంటాయి. అవి చాలు బిడ్డ జీవితాంతం కూడా ఎన్ని వైరస్లనైనా సరే తట్టుకుని పోరాడేలాగా విపరీతమైన ఇమ్యూనిటీ బూస్టర్స్, దాన్ని మించిన ఇమ్యూనిటీ బూస్టర్స్ లేవు అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కరోనా వైరస్ కి వ్యాక్సిన్ లేక మృతి చెందుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ వార్త చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మామూలుగా తల్లిపాలతో కొన్ని కోట్ల ఇమ్యూనోగ్లోబిన్స్, అంటే మన యాంటీబాడీస్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఒక్క బొట్టు పాలలో లక్షల యాంటీబాడీస్ ఉంటాయని, ఇవన్నీ బిడ్డలో ఉంటేనే వైరస్ పై ఫైట్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. అందుకనే కొంతమంది బలంగా వైరస్ ని తట్టుకుని నిలబడుతుండగా కొంతమంది కొంత వైరల్ లోడ్ కి కూడా బాగా సీరియస్ కండిషన్ వస్తున్న పరిస్థితి. వేరియస్ ఇమ్యూనిటీ లెవెల్స్ ని బట్టి కూడా ఆ వైరస్ మన మీద అటాక్ చేసే స్థాయిలో మార్పు ఉంటుందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఎవరైతే బిడ్డలకి ఇనీషియల్ డేస్ లో తల్లిపాలు దొరుకుతాయో వాళ్ళు చాలా ఎఫిషియెంట్ గా కరోనానే కాకుండా ఇలాంటి ఎన్నో వైరస్ ని తట్టుకుని నిలబడగలుగుతున్నారు అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ టైంలో బిడ్డకి తల్లిపాలు తాగించాలి. ఒకవేళ తల్లికి కరోనా పాజిటివ్ వచ్చినా సరే బిడ్డకి పాలు ఇవ్వడం మాత్రం ఆపొద్దు అని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారండి. మాస్క్ పెట్టుకుని చేతుల్ని శుభ్రపరచుకుని బిడ్డకి ఫీడ్ చేయొచ్చు, జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఒకవేళ పాలని పంప్ చేసి వేరే వాళ్ళ ద్వారా కూడా పట్టించవచ్చు పాలు బాటిల్ ద్వారా అని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి. చాలా కారణాల వల్ల కొంతమంది తల్లులు బిడ్డ పుట్టిన కొన్ని రోజుల్లోనే పాలు బంద్ చేస్తారు. కొందరేమో జాబ్స్కి వెళ్ళాలి, ఆధునిక పోకడకు అలవాటు పడి, అవగాహన లేక చాలా మంది తొందరగానే పాలు మాన్పిస్తుంటారు. బట్ తల్లిపాల ప్రాముఖ్యం గురించి చెప్పేందుకు ఇదే సరైన టైం అని చెప్పి నిపుణులు చెప్తున్నారండి. ఈ కరోనా టైంలో ఇమ్యూనిటీ లేని వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో మనకు తెలుసు. సో ఫ్యూచర్ జనరేషన్ అట్లా ఉండకూడదు అంటే తల్లిపాలు మస్ట్ అని చెప్పి, యాక్చువల్లీ ఇప్పుడు తల్లిపాలు వారోత్సవాలు జరుగుతున్నాయి అందుకని చెప్పి ఇదే కరెక్ట్ టైం అందరికి అవగాహన కల్పించడానికి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పాలల్లో కోట్ల యాంటీబాడీస్ ఉంటాయి, ఎంతో ఇమ్యూనిటీ వస్తుంది. ఆ పాలు బాగా తాగిస్తే కరోనా వచ్చినా తట్టుకునే శక్తి బిడ్డకు ఉంటుంది అని చెప్పి డాక్టర్ సంతోష్ చెప్తున్నారు. ధాత్రి మదర్ మిల్క్ బ్యాంక్ ఫౌండర్ డైరెక్టర్ అయినా. సో అవగాహన కల్పించాలి, తద్వారా భవిష్యత్తులో ఎలాంటి రోగం వచ్చినా సరే తట్టుకునే శక్తి ఉంటుంది పిల్లలకి అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త, అండ్ కొత్త కేసులు 1256, 80,000 దాటిన కరోనా బాధితులు. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం మన దగ్గర 80,000 దాటాయండి కరోనా కేసులు శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు. మరి సెలవు రోజుల్లో తక్కువ టెస్టులు చేస్తారేమో తెలియదు, కానీ జస్ట్ 12,000 టెస్టులు చేశారు. 11,609 టెస్టులు చేశారు, 1256 కొత్త కేసులు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 389, జిల్లాల్లో 867 కేసులు వచ్చినట్లుగా నిన్న మార్నింగ్ హెల్త్ బులెటిన్ లో చెప్పిందండి గవర్నమెంట్. అత్యధికంగా రంగారెడ్డిలో 86, సంగారెడ్డిలో 74, కరీంనగర్ 73, వరంగల్ అర్బన్ 67, ఆదిలాబాద్ 63, నల్గొండ 58 కేసులు వచ్చాయి. మిగిలిన చోట్ల ఈ లిస్ట్ లో లేని జిల్లాల్లో 50 కంటే తక్కువ కేసులు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. సో 80,751కి మన రాష్ట్రంలో కరోనా నెంబర్ పెరిగింది అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది హెల్త్ బులెటిన్ లో. ఇందులో 57,000 పైగా మంది కోలుకున్నారు, 22,000 పైగా మంది చికిత్స పొందుతున్నారని చెప్పింది. అండ్ కరోనాతో చనిపోయిన వాళ్ళు శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు 10 మంది చనిపోయారని చెప్పి కూడా హెల్త్ బులెటిన్ లో చెప్పారు. సో మొత్తం మరణాల సంఖ్య 637కు చేరిందండి. ఇందులో కూడా కేవలం కరోనాతో చనిపోయిన వాళ్ళు 46.13%. ప్రభుత్వం చెప్తోంది కదా చనిపోయిన వాళ్ళందరూ కరోనా లెక్కలోకి మేము తీసుకోము, కోమార్బిడిటీస్ లేకుండా కరోనా సోకడం వల్లనే చనిపోతే వాళ్ళనే కరోనా మృతులుగా తీసుకుంటాం, వేరే వేరే హెల్త్ కండిషన్స్ ఉండి ఒకవేళ కరోనా సోకి చనిపోతే అందులో ఈ లిస్ట్ లో చేర్చామని చెప్పి క్లియర్ గా ఆరోగ్య మంత్రి చెప్పారు. కాబట్టి కరోనా మృతుల్లో 46.13% మంది వేరే ఏ రోగాలు లేకుండా కేవలం కరోనా వల్లే చనిపోతున్న వాళ్ళు అండి. కోమార్బిడిటీస్ తో చనిపోతున్న వాళ్ళు 53.87% మంది ఉన్నారు. 20 రోజులుగా ఇదే లెక్కని బులెటిన్ లో చూపిస్తోంది. దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ పార్ట్. కొన్ని కొన్ని కాలమ్స్ లో ఎలాంటి మార్పులు ఉండట్ల ప్రభుత్వం ఈ ఇన్ని పేజీల హెల్త్ బులెటిన్ ఏదైతే ఇస్తుందో
గత కొన్ని రోజులుగా కొన్ని కొన్ని కాలమ్స్ లో ఏమి చేంజెస్ లేకుండా యాజ్ ఇట్ ఇస్ గా కాపీ పేస్ట్ చేస్తున్న పరిస్థితి. జిల్లాలో కంటైన్మెంట్ జోన్లు పెరిగాయండి. మన హైదరాబాద్ ఐ మీన్ జిహెచ్ఎంసి వరకు కంటైన్మెంట్ జోన్స్ 92 నుంచి 77కి తగ్గాయి. జిల్లాలో 1150 నుంచి 1550కి పెరిగాయి. మరి కంటైన్మెంట్ జోన్స్ ఏంటో ఏ లెక్క అందిస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఎక్కడా కూడా ఒక బ్యారికేడ్ కనిపించట్లేదు, ఎక్కడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కనిపించట్లేదు, జనాలంతా ఫ్రీగా తిరుగుతున్నారు. మరి కంటైన్మెంట్ జోన్స్ ఏంటో తెలియదు. ఇక ఏపీ విషయంకి వస్తే, ఏపీలో 24 గంటల్లో 46,999 టెస్టులు చేశారండి. అక్కడ 7,665 మందికి పాజిటివ్ వచ్చింది. కొంచెం కేసులు తగ్గుదల కనిపించింది మనకి. మేబీ మరి టెస్టులు కూడా 60,000 చేసేవాళ్ళు 46,000 చేయడం వల్ల ఏమైనా తగ్గేమో తెలియదు. సో మొత్తం కేసులు 235,525కి చేరాయి. సోమవారం ఒకరోజే 80 మంది చనిపోయినట్లుగా బులెటిన్ లో ఇచ్చారు. సో రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,34,304 టెస్టులు చేశారు. ఎక్కడ 25 లక్షల టెస్టులు? మన దగ్గర ఇంకా అసలు వదలండి, మన దగ్గర టెస్టుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో దేశంలో కొత్తగా 53,000 కేసులు. ఇంకా దేశవ్యాప్తంగా చూస్తే 53,016 మందికి ఒక రోజులో పాజిటివ్ వచ్చిందండి. సో కేసుల సంఖ్య కూడా 22 లక్షలకు పెరిగింది, 22,67,000 దాటింది. కొత్తగా 886 మంది చనిపోయారు నిన్న. మృతుల సంఖ్య కూడా 45,352కు పెరిగిన పరిస్థితి. మొత్తం 15.81 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా. 5 లక్షల వరకు టెస్టులు చేశారు నిన్న ఒక్కరోజే, ఐసీఎంఆర్ వెల్లడించింది. మొత్తం 2.5 కోట్ల టెస్టులు చేశారు ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా. ఈ 2.5 కోట్ల టెస్టుల్లో 25 లక్షల టెస్టులు ఏపీవే. సో దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో తీరు మార్చుకోకుంటే సగం బెడ్లు తీసుకుంటామని ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ లకి మంత్రి ఈటెల వార్నింగ్ ఇస్తున్నారండి. ప్రైవేట్ హాస్పిటల్ ఇకనైనా తీరు మార్చుకోవాలి. 1,030 కంప్లైంట్స్ వచ్చాయి ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీకి సంబంధించి. విపరీతంగా లక్షలకు లక్షలు ఫీజులు ఛార్జ్ చేయడం కానీ, లేకపోతే డబ్బులు ఇస్తే తప్ప, డబ్బులు కడితే తప్ప మేము అడ్మిట్ చేసుకోమని, ఈవెన్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదట. ఇలాంటి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేయకపోవడం, బెడ్లు ఖాళీ లేవని చెప్పడం, క్రెడిట్ కార్డ్ తో బిల్ పే చేస్తామంటే స్వైప్ చేస్తామంటే ఒప్పుకోకపోవడం, హార్డ్ క్యాష్ అక్కడ పెడితే తప్ప ట్రీట్మెంట్ చేయకపోవడం, ఇవన్నీ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇంకా చూస్తూ ఊరుకోము. అనవసర టెస్టులు కూడా చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా సిటీ స్కాన్ అని అదని ఇదని రకరకాల టెస్టులు చేస్తూ పేషెంట్ల నుంచి డబ్బులు గుంజుతున్నారని చెప్పి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇకనైనా తీరు మార్చుకోవాలి, లేకపోతే అన్ని హాస్పిటళ్లలో సగం బెడ్లు తీసేసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి కూడా చెప్తున్నారండి. అవసరమైతే ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ ప్రయోగించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర బృందం సూచించిందని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే సెంట్రల్ టీం ఏదైతే వచ్చిందో వాళ్ళు నిన్న ఆరోగ్య మంత్రిని కూడా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీపై చర్చ జరిగినట్లుగా కూడా ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ చెప్తున్నారు. సో సగం బెడ్లు తీసుకుంటాం తీరు మార్చుకోకపోతే అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. అండ్ కెలికి కయ్యం పెడతారా? మనం ఫస్ట్ పేజ్ ఆర్టికల్ కంటిన్యూషన్ చూద్దాం. సో తెలంగాణకున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రాష్ట్రం ఏర్పడినాటికి నీటి కేటాయింపులు జరిగి అనుమతులు పొంది ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో ఇప్పుడు కొత్తగా ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సీఎం పేర్కొన్నారు. అండ్ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు తెలంగాణ ఏర్పడినాటికే మంజూరయ్యాయి, అన్నిటి పర్మిషన్లు కూడా వచ్చాయి. ఈ ప్రాజెక్టుల కోసం 23,000 కోట్లు ఖర్చు కూడా చేశాం, 31,500 ఎకరాల భూమిని కూడా సేకరించాం. ఇంత చేసిన తర్వాత ఆ ప్రాజెక్టులు కొత్తవి, అవి కట్టడానికి వీల్లేదు, వాటికి పర్మిషన్స్ లేవని చెప్పి ఏపీ కొర్రీలు పెట్టడం ఏంటని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఉన్న హక్కులు హరించేలా కేంద్రం కూడా వ్యవహరిస్తోందని చెప్పి ఆరోపించారండి. శ్రీశైలం నుంచి సాగర్ కు నీటిని విడుదల చేసే విషయంలో కేంద్రం అభ్యంతరం చెప్తోంది. వాస్తవానికి సాగర్ నింపాకే మిగతా ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం నీటి ప్రాజెక్ట్ అది నీటిపారుదల ప్రాజెక్ట్ కాదు, జల విద్యుత్ ప్రాజెక్ట్. మరాలన్నప్పుడు దాని నుంచి మేము జల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం కదా, ఈ వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏంటి కేంద్రమైన అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మొత్తం దేశానికి తెలిసేలా చేస్తాం ఈ వైఖరిని అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. నీళ్ల దోపిడీకి వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో విపరీతంగా తెలంగాణ నిరాదరణకు గురైంది. ఇక్కడే పారే నదులున్నా సరే మనం చుక్క నీటిని కూడా ఉపయోగించుకోలేని దుస్థితిలో నీళ్లు నిధులు నియామకాలు అన్న స్లోగన్తోనే తెలంగాణ ఉద్యమం పుట్టింది. అలాంటిది ఇప్పటికి కూడా ఈ నీళ్ల విషయంలో ఇంత దారుణం జరగడం ఏంటి, ఇలాంటి కంప్లైంట్స్ చేయడం ఏంటి ఏపీ అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం కంతనపల్లిని రీడిజైన్ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్, దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి సీతమ్మ సాగర్ నిర్మిస్తున్నాం. ఇవన్నీ కూడా ఎప్పుడో అనుమతులు పొంది నిర్మిస్తున్న ప్రాజెక్టులు. తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు, విడుదలైన జీవోలు తదితర వాస్తవాలను ఎపెక్స్ కౌన్సిల్ ముందు పెట్టాలి అని చెప్పి ఆయన అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. ఎక్కడికక్కడ ఏపీ చేస్తున్న కంప్లైంట్స్ అన్ని
తప్పు ఏపీ చేసిన వాదనల్లో ఎక్కడ కూడా అర్థం పర్థం లేదు అనేది క్లియర్ గా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఎండగట్టాలని చెప్పి ఆయన అధికారులకు చెప్పారు. సో మొదటి అపెక్స్ మీటింగ్ లో పాలమూరు రంగారెడ్డిపై ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సో ఏపీలో చేపట్టిన ముచ్చుమరిని తెలంగాణ ప్రస్తావించింది. సో ఆ రెండింటిని కొనసాగించాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇన్ఫాక్ట్ నిన్న మనం వెలుగు కథనంలో కూడా చూసాం, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నది కూడా అదే, పాలమూరు రంగారెడ్డి డిండి విషయం ఎందుకు కేంద్ర జలశక్తి శాఖ లెటర్ లో ప్రస్తావించలేదంటే ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ కి హాజరై మీటింగ్ కి అప్పుడు క్లియర్ గా వాదన వినిపించడం వల్ల పాలమూరు రంగారెడ్డి డిండి విషయంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. అందుకనే ఇప్పుడు ఏపీ వాటి గురించి కంప్లైంట్ చేసినా సరే కేంద్రం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. సో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి హాజరై చెప్తేనే, మన వాదన వినిపిస్తేనే కేంద్రానికి తెలుస్తుంది, అండ్ కేంద్రం మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కేంద్రానికి విజ్ఞప్తి చేయడంలో తప్పేం లేదని రిటైర్డ్ ఇంజనీర్స్ చెప్తున్నారు. కనీసం ఇప్పటికైనా తత్వం బోధపడింది, దాన్ని సంతోషించవచ్చు. సో ఆ రెండింటిని కొనసాగించాలనే నిర్ణయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ అంశాన్ని ఏపీ లేవనెత్తడం కరెక్ట్ కాదు అని చెప్పి సీఎం అన్న పరిస్థితి. సాగునీటి రంగంలో మొదటి నుంచి కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి సీఎం అన్నారు. ఏలేశ్వరం దగ్గర కట్టాల్సిన సాగర్ ప్రాజెక్ట్ ని 17 కిలోమీటర్ల దిగువన కట్టినప్పుడే తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పుడు ఆయన నిన్న రివ్యూలో చెప్పారు. హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు తలపెట్టిన ఎగువ కృష్ణ, తుంగభద్ర, భీమా ప్రాజెక్టులు ఉమ్మడి ఏపీగా మారాక మనకి దక్కకుండా పోయాయి. నీటి వాటాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని బచావ ట్రిబ్యునల్ కూడా పేర్కొందని చెప్పి ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో తలపెట్టిన జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయల్ సాగర్ ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తి చేశాం. ఆర్డీఎస్ ఆయకట్టును స్థిరీకరించడానికి తుమ్మిళ్ల లిఫ్ట్ నిర్మించుకోవాల్సి వచ్చింది. రాష్ట్రానికి ఇంకా నీటి అవసరం ఉంది. గోదావరి మిగులు జిల్లాల్లో 1000 టీఎంసీలు మనకు దక్కాల్సిన అవసరం ఉంది. సముద్రంలో కలిసే 2000 టీఎంసీలని తెలంగాణకు 1000 టీఎంసీలు కేటాయించాలని చెప్పి మనం కేంద్రాన్ని కోరాలి అని చెప్పి కూడా ఆయన సందర్భంగా మాట్లాడారు. అయితే ఇన్ని మాటలన్నా ఏపీని పోతిరెడ్డిపాడు విషయం కానీ లేకపోతే ఈ లిఫ్ట్ సంగమేశ్వరం లిఫ్ట్ గురించి కానీ ఒక్క మాట కూడా రాలేదు. ఆ నోట్ లో అసలు వాటి ప్రస్తావన లేదు అనేది మాత్రం మనం గమనించాలి, దానికి సంబంధించిన వార్త. అండ్ అదే పేజ్ లో నల్లపోచమ్మ ఇక్కడ, సో మొదట జి బ్లాక్, చివరిగా ఎల్ బ్లాక్ కూల్చివేతారండి. మనం కూల్చివేతలకు సంబంధించి నిన్నటితో కూల్చివేతలు ముగిశాయి. చివరిగా 12 అంతస్తుల ఎల్ బ్లాక్ ని కూల్చేశారు. అత్యంత ఎత్తులో ఉంటుంది ఎల్ బ్లాక్, సుమారు 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీన్ని నేలమట్టం చేయడానికి స్పెషల్ యంత్రాలని కూడా తీసుకొచ్చారు. వ్యర్థాలు, శిథిలాల తరలింపు పూర్తవడానికి ఇంకొక 4 రోజులు టైం పడుతుందట ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ శిథిలాల నుంచి ఇనుము, కంకర వీటన్నిటిని దేనికి దానికి సెపరేట్ చేస్తున్నారు. గత నెల 6న కూల్చివేతలు మొదలయ్యాయి. ఫస్ట్ నిజాం కాలం నాటి జి బ్లాక్ ని కూల్చేశారు. మొత్తం పూర్తవడానికి 35 రోజులు పట్టింది. సో మధ్యలో హైకోర్టు స్టే ఇవ్వడం, ఒక 1 వారం రోజులు పనులు ఆగిపోవడం ఇవన్నీ మనం చూసాం కదా. మొత్తం రోజు దాదాపుగా 500 లారీల్లో ఈ శిథిలాలను తరలిస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని జీడిమెట్లలో ఉన్న రామ్కి రీసైక్లింగ్ ప్లాంట్ కి వీటిని తరలిస్తున్నారని చెప్పి మనం యాత్రలో చూస్తున్నాం. సో నల్లపోచమ్మ టెంపుల్, మసీదుల్ని కూల్చివేశారు విమర్శలు రావడంతో 1 వీక్ తర్వాత సీఎం నుంచి నోట్ వచ్చింది. విశాలంగా నిర్మిస్తాం, అద్భుతంగా నిర్మిస్తాం అని చెప్పి. అయితే అసలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారా లేదా? కూల్చివేతలు స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఒక 4-5 గంటలు ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. పండితులు చెప్తున్నది ఏంటంటే శాస్త్ర ప్రకారం పూజలు చేయాలి, ఎందుకంటే విగ్రహ తరలింపు నుంచి మళ్ళీ ప్రతిష్ఠించే వరకు పూజలు నిర్వహించకపోతే అరిష్టం జరుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు. విగ్రహాన్ని ఎక్కడుంచినా నిత్య పూజలు చేయాలట. యాక్చువల్లీ కొంతమంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్, ఎందుకంటే మనం చెప్పుకున్నాం వాళ్ళకి నల్లపోచమ్మ గుడి చాలా సెంటిమెంటల్, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరు కూడా రోజు నల్లపోచమ్మ తల్లికి దండం పెట్టుకుని వాళ్ళ విధులకు వెళ్తూ ఉంటారు. చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది మంత్రులు అక్కడికి వచ్చేవాళ్ళు, రకరకాల పనుల మీద సెక్రటేరియట్కి వెళ్లే వాళ్ళు కూడా అమ్మని దర్శించుకుంటూ ఉంటారు, అంత సెంటిమెంట్. సో సెక్రటేరియట్ ఎంప్లాయీస్, పండితులు చాలా మంది సెక్రటేరియట్ చుట్టుపక్కల ఉన్న కొన్ని కొన్ని దేవాలయాల్లో కూడా వాకప్ చేశారు, ఇక్కడ ఏమైనా నల్లపోచమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టారా అని చెప్పి. ఎక్కడా కూడా వాళ్ళకైతే కనిపించని పరిస్థితి. సో విగ్రహం పక్కనే పండితులు చెప్తున్నది ఏంటంటే విగ్రహం పక్కన ఒక కలశంలో నీళ్లు నింపాలి, దాని చుట్టూ దారంతో కలశారోహణం చేయాలి. అలా చేయడం వల్ల కలశంలోకి అమ్మవారి శక్తులు వస్తాయి, ఆ కలశానికి నిత్య పూజలు జరపాలి, విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించే టైంలో ఆ నీళ్లని అమ్మవారికి సంప్రోక్షణ చేయాలి అని చెప్పి పండితులు చెప్తున్నారు. బట్ నల్లపోచమ్మ విగ్రహాన్ని ఎక్కడుంచారో ప్రభుత్వం ప్రకటన చేయాలి, ఎందుకంటే ఇది చాలా మంది భావోద్వేగాలకి, చాలా మంది భక్తి విశ్వాసాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇందులో ఇంత రహస్యం ఉంచాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారు దానికి సంబంధించిన వార్త. అండ్ కరోనాతో ఏఆర్ డిఎస్పీ శశిధర్ చనిపోయారండి. మహబూబాబాద్ జిల్లా పోలీస్ ఆఫీస్ లోని ఏఆర్ విభాగం డిఎస్పీ శశిధర్ కరోనాతో సోమవారం మధ్యాహ్నం చనిపోయిన పరిస్థితి. హైదరాబాద్ నాంపల్లిలో కేర్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ పొందుతూ తుదిశ్వాస విడిచారండి. ఈ సందర్భంగా మంత్రులు సంతాపం ప్రకటించారు. అండ్ దంచి కొడుతున్న వానలు, రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి, ఎడతెరిపి లేకుండా వానలు పడ్డాయి. హైదరాబాద్ తో పాటు చాలా జిల్లాల్లో కూడా మంచి వర్షాలు పడ్డాయి, దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కొద్దాం. నెక్స్ట్ పేజ్ లో 7 లక్షల ఇళ్లు, 1 లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని చెప్పి జేపీ నడ్డా నిన్న వర్చువల్ ర్యాలీలో క్వశ్చన్ చేశారు.
ఎన్నో ఎన్నో చెప్పారు, కరోనా కట్టడిలో ఫెయిల్ అయ్యారు, ఒక జర్నలిస్ట్ చనిపోయారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది కరోనా విషయంలో అనేది. పేదల ఆరోగ్యం పట్టదా మోడీ ప్రభుత్వం, పేదలకి పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఫ్రీ మెడికేషన్ అందేలాగా 5 లక్షల విలువైన ఫ్రీ ట్రీట్మెంట్ అందించే ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ తెస్తే వన్ థింగ్, అసలు రాష్ట్ర ప్రభుత్వం అందులో జాయిన్ కాల. ప్రతిసారి కూడా ఈవెన్ నిన్న కూడా ఆస్క్ కేటీఆర్ లో కేటీఆర్ అన్న కామెంట్స్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ కంటే మన ఆరోగ్యశ్రీ అద్భుతమైన పథకం అని చెప్పి అన్నారు. సరే, మీ ఆరోగ్యశ్రీ అద్భుతమైన పథకమే, మరి ఆరోగ్యశ్రీలో అయినా చేస్తొచ్చు కదా కరోనా అంటే దానికి ఆన్సర్ ఉండదు. సో జేపీ నడ్డా మాట్లాడుతూ ఏమన్నారంటే ఆయుష్మాన్ భారత్ ఇంత మంచి పథకం, పేదలకి ట్రీట్మెంట్ అందుతుంది, అందులో కనుక తెలంగాణని ఇంక్లూడ్ చేస్తే ఈ కరోనా ట్రీట్మెంట్ పేదలకు అందుతుంది కదా, వాళ్ళు లక్షలు పోసి ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో చనిపోతున్న సిచ్యుయేషన్స్ ఉన్నాయి, సో పేదలకు అన్యాయం చేస్తున్నారు, పేదల ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పి జేపీ నడ్డా అన్నారు. 7 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి కేసీఆర్ చెప్పారు, కనీసం 50 వేలైనా నిర్మించారని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి, 100,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు, ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు అని చెప్పి దుయ్యబట్టిన పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాల్ని 85,000 కోట్లకి పెంచేసి భారీ అవినీతికి కేసీఆర్ సర్కార్ పాల్పడుతుందని చెప్పి అన్నారు. అయితే మోడీకి రాష్ట్ర ప్రజల మద్దతు ఉంది, తెలంగాణ ప్రజలు మోడీకి అండగా నిలుస్తున్నారు అని చెప్పి కూడా నడ్డా అన్నారండి. అందుకే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 4 MP స్థానాల్లో గెలిపించి బీజేపీకి తమ మద్దతు తెలిపారు. తెలంగాణలో కూడా మోడీ తరహా పాలనని ప్రజలు కోరుకుంటున్నారు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరిగేది అదే అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. నిన్న జయశంకర్ భూపాల్పల్లి, మహబూబాబాద్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, వనపర్తి, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలో బీజేపీ ఆఫీసులకి భూమి పూజ జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన వర్చువల్ ర్యాలీలో మాట్లాడుతూ చెప్పారు, పార్టీ స్టేట్ ఆఫీసులో ఎట్లయితే అన్ని సౌలతులు ఉన్నాయో అట్లనే జిల్లా పార్టీ ఆఫీసులో కూడా ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు. సో నిలదీస్తే అక్రమ కేసులు అని చెప్పి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ క్వశ్చన్ చేశారండి. 6 ఏళ్ల కిందట ఇచ్చిన హామీల్ని వాటిని క్వశ్చన్ చేస్తుంటే, నిరసనలు చేపడుతుంటే బీజేపీ కార్యకర్తలు వీళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తారా, ఎక్కడికక్కడ వీళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తారా అని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్, కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఎట్లయితే బీజేపీ కార్యకర్తలపై దమనకాండ చేస్తున్నాయో తెలంగాణలో కూడా బీజేపీ కార్యకర్తల మీద అట్లాంటి దాడులే జరుగుతున్నాయని చెప్పి సంజయ్ అంటున్న పరిస్థితి. అప్పట్లో యూపీలో మాయావతి, ములాయం ప్రభుత్వాలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసి చిత్రహింసలకు గురి చేశాయి, తర్వాత యూపీలో ఎట్లా అధికారంలోకి వచ్చామో ఎట్లా రామాలయ నిర్మాణం జరుగుతుందో ప్రజలంతా చూస్తున్నారు, తెలంగాణలో కూడా ఖచ్చితంగా అదే జరుగుతుందని చెప్పి కూడా ఆయన అంటున్నారు. రాష్ట్రంలో మజ్లిస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులు, సంఘ విద్రోహ శక్తులు ఉగ్రవాదులకి అడ్డాగా మారాయని చెప్పి కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి. టీఆర్ఎస్ భవనాలన్నీ కల్వకుంట్ల ఆస్తులుగా మిగిలిపోయాయి రాష్ట్రంలో అని చెప్పి అన్నారు, బీజేపీ ఆఫీసులు మాత్రమే దేశ హితం కోసం పనిచేస్తున్నాయని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. అండ్ అదే పేజ్లో జగన్తో మంచి రిలేషన్ ఉంటే సంగమేశ్వరం ఆపించండి, కేటీఆర్ ఆస్ కేటీఆర్ లో మొన్న నెటిజన్స్ కి సమాధానం ఇస్తూ మంచి రిలేషన్స్ ఉన్నాయి జగన్తో అని చెప్పి అన్నారు కదా, మరి అంత మంచి రిలేషన్స్ ఉంటే సంగమేశ్వరం లిఫ్ట్ని ఆపించవచ్చు కదా, మన దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం నుంచి కాపాడొచ్చు కదా, మీకు మంచి రిలేషన్స్ ఉంటే ప్రగతి భవన్ కి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి జగన్ ని ఒప్పించి ఆయనతో సంగమేశ్వరం లిఫ్ట్ని ఆపించవచ్చు కదా అని చెప్పి బీజేపీ కోర్ కమిటీ నేత వివేక్ వెంకట స్వామి డిమాండ్ చేశారండి. గతంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన విందు సమావేశంలోనే కేసీఆర్, జగన్ కూర్చుని ఇద్దరు కమిషన్లు, లావాదేవీల గురించి మాట్లాడుకున్నారు, నీళ్ల విషయంలో జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకనే అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆయన అన్నారు. జనాన్ని మాయ చేయడానికే ఏపీ ప్రాజెక్టుల విషయమై సుప్రీంకోర్టులో కేసు వేశామని చెప్తున్న గవర్నమెంట్ జనాన్ని విపరీతంగా మాయ చేసే ప్రయత్నం చేస్తోంది, ఎందుకంటే అందులో ఏది కూడా ఏపీ తెలంగాణ రాష్ట్రాలే నీళ్ల పంపకాలు చేసుకోవాలని చెప్పి గతంలో బచావత్ అవార్డుపై సుప్రీంలో వాదనలు జరిగినప్పుడు చెప్పింది, మహారాష్ట్రని, కర్ణాటకని ఇందులో ఇంక్లూడ్ చేయొద్దని చెప్పి చాలా క్లియర్ గా అప్పుడే కోర్టు చెప్పింది. మరి ఇప్పుడు మళ్ళీ ఈ పిటిషన్ లో కర్ణాటక, మహారాష్ట్రల్ని రెస్పాండెంట్లుగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్, మళ్ళీ దీన్ని డైల్యూట్ చేయడానికే కదా అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ చేస్తున్న నీళ్ల దోపిడీని ఆపకుండా జనాన్ని మోసం చేస్తోంది టీఆర్ఎస్ అని చెప్పి కూడా వివేక్ వెంకట స్వామి మండిపడుతున్న పరిస్థితి. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్న సెక్రటేరియట్ ని కూల్చేసి మరో భారీ బిల్డింగ్ కట్టేందుకు ఎందుకు ప్లాన్ చేస్తున్నారు, ఇన్నాళ్లు తనకు తానుగా నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నారు, ఈ చర్యలతోనే కేసీఆర్ ది తుగ్లక్ పాలన అని అర్థమవుతోందని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. సెక్రటేరియట్ పై ఎంత వేగంగా చర్యలు తీసుకుంటున్నారో, డెసిషన్స్ ఫటాఫట గంటలు గంటలు రివ్యూ చేయడం కానీ, ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడం కానీ చూస్తున్నాం మనం. కరోనా ట్రీట్మెంట్ విషయంలో ఎందుకు ఆ ఫాస్ట్నెస్ కనిపించట్లేదని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్స్ సౌకర్యాలు కల్పించడానికి ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. ఆయుష్మాన్ భారత్ లో కరోనా ట్రీట్మెంట్ ఉంటుంది, ఆయుష్మాన్ భారత్ లో చేర్చండి, కరోనా ట్రీట్మెంట్ అందిస్తోంది కేంద్రం, దాని కింద దయచేసి తెలంగాణని ఆయుష్మాన్ భారత్ లో ఇంక్లూడ్ చేయండి, లేదా కరోనాని ఆరోగ్యశ్రీలో అయినా చేర్చండి అని చెప్పి వివేక్ వెంకటస్వామి అంటున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త
అండ్ ఎవరైతే డాక్టర్ చనిపోయారో నరేష్ డాక్టర్ నరేష్ కొత్తగూడెం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ ఆయన కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని మంత్రి ఈటల హామీ ఇచ్చారండి దానికి సంబంధించిన వార్త సో పోతిరెడ్డిపాడు పనుల్ని పూర్తి చేసి తీరుతాం ఒక ఏపీ ఇంత దారుణం చేసిందా అది అని చెప్పి మనం సీఎం నుంచి ప్రెస్ నోట్ చూసాం కదా అయితే ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్తున్నారు మాకు కేటాయించిన నీటిని తీసుకున్నాం ఎందుకు రాజకీయం చేస్తున్నారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దు అని చెప్పి అంటున్నారండి ఎన్ని అడ్డంకులు వచ్చినా పోతిరెడ్డిపాడు పనుల్ని 100% పూర్తి చేసి తీర్తామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి మా కేటాయించిన నీటినే వాడుకుంటున్నాం మేమేం అదనంగా తీసుకోవట్లేదు అని చెప్పి నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఇది కొత్తదేం కాదు మా వాటా తీసుకునే ప్రయత్నంలో భాగంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాం అడిషనల్ గా నీటిని తీసుకోవట్లేదు ఆ మొన్న శ్రీశైలంలో వాటర్ లెవెల్ 854 అడుగులకు వచ్చింది 2 రోజులు ఫ్లడ్ ఆగిపోతే 830కి వెళ్ళిపోయింది ఇట్లా అయితే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఎలా వెళ్తాయి అందుకనే తెలంగాణ వాళ్ళు పవర్ జనరేషన్ కోసం నీటిని కిందికి వదిలేస్తున్నారు రాయలసీమ ప్రాంత వాసులు ఎట్లా బ్రతకాలి కర్నూలు గానీ లేకపోతే తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వాళ్ళు 80,000 ఎకరాలు పోగొట్టుకున్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలి కదా అని చెప్పి శ్రీకాంత్ రెడ్డి అంటున్న పరిస్థితి పవర్ జనరేషన్ కోసం నీటిని కిందికి వదిలేస్తున్నారు 881 అడుగులు వచ్చే వరకు ఉండనీయడం లేదు సో ఇలాంటి పరిస్థితిలో 830, 820 డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు కూడా మా వాటా మేము తీసుకుంటాం పైనుంచి తీసుకునేది కింది నుంచి తీసుకుంటాం అని చెప్పి ఏదైతే సంగమేశ్వరం లిఫ్ట్ కి సంబంధించి వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దాని మీదే మేము స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాం బాజప్త తీసుకుంటాం అన్నట్లు చెప్తున్నారు పైనుంచి తీసుకునేది కింది నుంచి తీసుకుంటాం తెలంగాణలో కొన్ని ప్రాజెక్టుల నుంచి నీటిని డ్రా చేస్తున్నారు ఎవరైనా రైతుల గురించి ఆలోచించాలి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దని చెప్పి అంటున్నారు 881కి రానిచ్చే పరిస్థితి లేదు కాబట్టి కింద నుంచి తీసుకుంటున్నామని చెప్తున్నాం అని కూడా క్లారిటీ ఇస్తున్నారు ఇందులో తప్పేముంది ఎందుకు రాజకీయం చేస్తున్నారు అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క కేసీఆర్ మాట్లాడిన మాటలు విన్నా వాళ్ల ప్రయోజనాలు కాపాడుకునేందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక ప్రాంతానికి నష్టం జరిగేలా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు తెలంగాణలో అన్ని పార్టీలు ఒకటై పోరాడుతున్నాయి ఇక్కడ కూడా టీడీపీ దీని గురించి మాట్లాడాలి అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి సో పోతిరెడ్డిపాడు పనులు పూర్తి చేసి తీరుతాం కింద నుంచి నీళ్లు తోడుకొని పోతాం అని ఏపీ కరాఖండిగా చెప్తుంది బట్ మన గవర్నమెంట్ కూడా ఇంకా సీఎం ప్రెస్ నోట్ లో కూడా అంత రివ్యూ చేసి అన్ని మాటలన్నా ఈ పోతిరెడ్డిపాడు గురించి కానీ రాయలసీమ లిఫ్ట్ గురించి కానీ ఒక మాట కూడా రాని పరిస్థితి సో ప్రైవేట్ హాస్పిటల్పై చర్యలు తీసుకునే దమ్ము లేదా అని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి క్వశ్చన్ చేశారండి పేషెంట్ల నుంచి లక్షల బిల్లులు గుంజుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు చర్యలు తీసుకోరా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము లేదా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ నిన్న సోమాజిగూడలోని ఒక ప్రముఖ హాస్పిటల్ ముందు మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు సో ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు డెక్కన్ విరించి మీద చర్యలు తీసుకున్నంత ఫాస్ట్ గా మిగిలిన హాస్పిటల్స్ విషయంలో ఎందుకు రియాక్ట్ కావట్లేదు అని చెప్పి బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది అండ్ కూల్ చేసినాక పోయి ఇప్పుడు ఏం చూస్తారు సెక్రటేరియట్ లో గుప్త నిద్రపై ఆధారాలు ఉన్నాయా కాంగ్రెస్ నేతల ఫీల్పై విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన కామెంట్స్ అండి సెక్రటేరియట్ ఆవరణలో గుడి మసీదుల్ని ప్రభుత్వం ఎట్లా కూల్ చేసిందో దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు ఇప్పుడు కూల్ చేసినాక పోయి ఏం చూస్తారు అయినా దర్యాప్తు చేయాల్సింది రాజకీయ నాయకులు కాదు కదా అని చెప్పి కామెంట్ చేసింది అండ్ సెక్రటేరియట్ లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి పదే పదే కాంగ్రెస్ అంటుంది దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది సో ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించండి అని చెప్పి కూడా అనింది సో 2 వారాలు టైం ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది సో 2 వారాలకి వాయిదా వేసింది కేసుని దానికి సంబంధించిన వార్త ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే పప్పు బెల్లాల భూములు పంచుతారని చెప్పి రాష్ట్ర సర్కార్పై హైకోర్టు ఫైర్ అయిందండి సినీ దర్శకుడు శంకర్ కి భూ కేటాయింపుపై ఒక బిల్ పడింది 1 కోటి రూపాయల భూమిని 5 లక్షలకే ఇవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది అంత తక్కువకి ఎట్లా ప్రభుత్వ భూముల్ని కోట్లు విలువ చేసే భూముల్ని పప్పు బెల్లాల్లో మీకు కావాల్సిన వాళ్ళకి పంచిపెడతారా అని చెప్పి క్వశ్చన్ చేసింది మొత్తం భూములకి రక్షణగా ఉండాలి ప్రభుత్వం ధర్మకర్తగా ఉండాలి అలాంటి సర్కారీ కారు చౌకగా భూములు పంచడం ఏంటి అని చెప్పి కూడా క్వశ్చన్ చేసింది ఎన్ శంకర్ సినీ దర్శకుడు ఎన్ శంకర్ కి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో 5 లక్షలకు ఎకరం చొప్పున 5 ఎకరాల భూమిని కేటాయించడానికి సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన వ్యక్తి బిల్లు వేశారు దీని మీద సోమవారం విచారణ చేపట్టింది హైకోర్టు 50 కోట్లతో స్టూడియో కట్టాలనుకుంటున్నాను దాని ద్వారా 300 మందికి ఉపాధి కలుగుతుంది సినీ పరిశ్రమకు నేరుగా పరోక్షంగా చాలా మందికి ఉపాధి లభిస్తుంది సర్కార్ గతంలో కూడా సినీ స్టూడియోలకు తక్కువ ధరపై భూములు ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా శంకర్ కోర్టుకి చెప్పిన పరిస్థితి అయితే భవిష్యత్ సమస్యల్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి హైకోర్టు అనిందండి అత్యంత విలువైన భూముల్ని పల్లీలాగా ఇచ్చేయడం కరెక్ట్ కాదు రక్షణగా ఉండాలి ప్రభుత్వం నిర్దిష్ట పద్ధతిలో జరగాలి భూ కేటాయింపులు అని చెప్పి కూడా అనింది వేలం పద్ధతిలోనే భూములు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది వీటిని ఎందుకు ఫాలో కావట్లేదు అని చెప్పి చెప్పింది అండ్ ఎందుకు ఈ తక్కువ రేటుకి ఇచ్చే విధానం ఏంటో కూడా స్పష్టం చేయాలని చెప్పి కోర్టు అనింది 27కి విచారణ వాయిదా వేసింది సో దానికి సంబంధించిన వార్త ఆన్లైన్ లో ఇంటర్ అడ్మిషన్లు సర్కార్కు ప్రతిపాదన పంపిన బోర్డు అని చెప్పి మనం చూస్తున్నాం ముందు సర్కార్ కాలేజీల్లో తర్వాతే ప్రైవేట్ లో
సో తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్ ప్రక్రియలో మార్పులు చేసే ఆలోచనలో ఉండి బోర్డు అని చెప్పి చూస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్ లో అడ్మిషన్లు చేయాలని భావిస్తున్నారు. సో ప్రభుత్వానికి ఆల్రెడీ ప్రతిపాదనలు పంపారండి, సర్కార్ ఓకే చెప్పిన వెంటనే ముందుకు పోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో దీనిలో ఏంటంటే 404 సర్కార్ కాలేజీలు ఉన్నాయి రాష్ట్రంలో. గత ఏడాది 100,000 మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఈసారి 10th లో ఉత్తీర్ణత శాతం పెరిగింది, ఎందుకంటే ఆల్ పాస్ అని చెప్పారు కాబట్టి. అండ్ మిడ్ డే మీల్ సౌకర్యం కూడా ఉంటుందో, ఈసారి 100,000 దాటే అవకాశం ఉంది అడ్మిషన్లు అని చెప్పి భావిస్తున్నారు. సో ఆన్లైన్ అడ్మిషన్లు ముందుగా గవర్నమెంట్ కాలేజీలకి నిర్వహించాలని చెప్పి కూడా చూస్తున్నారు. ఆ తర్వాతే ప్రైవేట్ కాలేజీలకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 10th మెమో నెంబర్ ఆధార్ నెంబర్ ఆధారంగా ఆన్లైన్ అడ్మిషన్లు నిర్వహించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అయితే వీటన్నిటి నుంచి సో సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒక వారం 10 రోజుల్లో దీని మీద క్లారిటీ వస్తుందండి. ఈసారి అకాడమిక్ ఇయర్ అస్తవ్యస్తంగా ఉంది. యాక్చువల్లీ జూన్ 1 నుంచి స్టార్ట్ అవ్వాల్సినవన్నీ కూడా ఇంటర్ అడ్మిషన్ల ప్రాసెస్ అంతా కూడా ఆగిపోయిన పరిస్థితి. సో కాలేజ్లోకి వచ్చి అడ్మిషన్లు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆన్లైన్ అడ్మిషన్స్ నిర్వహించాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. సో దీన్ని అమలు చేసేందుకే ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచన చేస్తోంది అని చెప్పి కూడా మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో 20th నుంచి డిజిటల్ క్లాసులు, 17 నుంచి బడులకు టీచర్లు ప్లాన్ రెడీ చేసిన సర్కార్. సో డిజిటల్ క్లాసులకు సంబంధించి మొత్తానికి మేధో మథనం తర్వాత, రివ్యూల మీద రివ్యూల తర్వాత ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి మనం చూస్తున్నాం. ఈ నెల 17 నుంచి సర్కార్ కాలేజీల్లో చదివే ఇంటర్ స్టూడెంట్స్ కి, 20 నుంచి సర్కార్ బడుల్లో చదివే స్కూల్ పిల్లలకి క్లాసులు ప్రారంభించాలని సర్కార్ ఆలోచిస్తుంది. ఫస్ట్ ఏమో హై స్కూల్ స్టూడెంట్స్ కి క్లాసులు మొదలు పెడతారండి. ఆ తర్వాత వచ్చే నెలలో ప్రైమరీ స్టూడెంట్లకు మొదలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. విద్యాశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించారు నిన్న. దీనికి సంబంధించి అకాడమిక్ ఇయర్ ఆన్లైన్ పాఠాలపై సమీక్షించారు. ఏ క్లాస్ కి ఎన్ని గంటలు ఉండాలి, రెండు రెండు రోజుకి రెండు సబ్జెక్ట్సా మూడు సబ్జెక్ట్సా అనే దాని మీద కూడా ఒక షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి కూడా అధికారుల్ని ఆదేశించింది ప్రభుత్వం. సో ఈ బుధవారం స్పష్టమైన షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పి చూస్తున్నాం. టీసాట్, యాదగిరి, యూట్యూబ్ ద్వారా ఈ పాఠాలు, డిజిటల్ పాఠాలు బోధించేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలు అందరి ఇళ్లలో టీవీలు ఉన్నాయి. టీవీ సౌకర్యం లేని వాళ్ళు దగ్గర ఉండే ఫ్రెండ్స్ ఇళ్లలో కానీ లేకపోతే అక్కడే ఉండే స్కూళ్లలో కానీ చూసేలాగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈ నెల 20 నుంచి ఆన్లైన్ పాఠాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 17 నుంచి టీచర్లు కూడా ఇంకా బడులకు రాబోతున్నారు. ప్రతి స్కూల్లో రోజు 50% మంది టీచర్లు ఉండేలాగా అధికారులు ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనం చూస్తున్నాం. ఇంటర్ రికార్డెడ్ క్లాసులు రెడీ. ఈ నెల 17కు ముందు 17 నుంచి ఫస్ట్ ఇంటర్ క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి రికార్డెడ్ క్లాసులు రెడీగా ఉన్నాయి. సో అన్నింటినీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్పి మనం ఈ ఆర్టికల్ చూస్తున్నాం. సో షెడ్యూల్ రేపు విడుదలయ్యే ఛాన్స్ ఉంది, దానికి సంబంధించిన వార్త. అండ్ సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్ వరుసనే ఎడ్యుకేషన్ కి సంబంధించి చెప్తున్నాను. ముందు ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి ఎంసెట్ నిర్వహించబోతున్నారు, నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పి చూస్తున్నాం. 31న ఈ సెట్, వచ్చే నెల 2న పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి సంబంధించి సర్కార్ ప్రపోజల్స్ రెడీ చేసింది. సో సెప్టెంబర్ 9 నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నిర్వహించాలి. ఈ నెల 20 నుంచి డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించాలని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. నిన్న ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ చిత్రా రామచంద్రన్, మొత్తం ఈ అధికారులందరితో కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇట్లాంటి వీటన్నిటి మీద కూడా చర్చించారు. ఎంసెట్ లో ముందుగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి మాత్రమే పరీక్షలు నిర్వహించి తర్వాత అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ కి టీసీఎస్ డేట్లకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేయాలని చెప్పి అధికారులు డెసిషన్ తీసుకున్నారు. అయితే వీటన్నిటికీ కూడా హైకోర్టు ముందు మొత్తం ఈ షెడ్యూల్ అంతా రెడీ చేసి హైకోర్టుకు సమర్పిస్తారు. హైకోర్టు ఓకే చెప్తేనే వీటి విషయంలో ముందుకెళ్తారు. సో సంబంధించిన వార్త. అండ్ సొంతూరుకి దగ్గరలోనే కాలేజీలోనే ఎగ్జామ్స్ స్టూడెంట్స్ కి అవకాశం కల్పించబోతోంది జేఎన్టీయూ. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహణకి జేఎన్టీయూ ఏర్పాట్లు చేస్తుందని మనం అదే పేజ్ లో చూస్తున్నామండి. సిటీకి రావడం ఇబ్బంది కాబట్టి కరోనా నేపథ్యంలో స్టూడెంట్స్ ఏ ఊళ్ళో అయితే ఉన్నారో వాళ్ళ సొంతూరుకి దగ్గరలోనే ఒక 2-3 కాలేజీలు ఆప్షన్స్ ఇస్తారు. సో దానికి సంబంధించి వివరాలని ప్రిన్సిపల్స్ ఈ 25గా ఫస్ట్కి పంపించాలని చెప్పి జేఎన్టీయూ చెప్పింది. సో దానికి సంబంధించిన వార్త. అండ్ జిల్లాల్లోనూ ప్రైవేట్ కు, సో మనం ఫస్ట్ పేజ్ లో చూసాం కదా, ప్రైవేట్ హాస్పిటల్స్ కి పర్మిషన్ ఇవ్వడం అంటే దోపిడీకి ఛాన్స్ ఇవ్వడమేనని చెప్పి చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో మనం చూసాం కరోనా ట్రీట్మెంట్ కి పర్మిషన్ పొందిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ రకంగా దోపిడీకి పాల్పడ్డాయో, ఇప్పుడు జిల్లాల్లో కూడా పర్మిషన్లు ఇస్తుంటే ఖచ్చితంగా దోపిడీ జరుగుతుంది అని చెప్పి కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్న సిచ్యుయేషన్, చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళని కట్టడి చేయడం, ప్రైవేట్ హాస్పిటల్స్ ని కట్టడి చేయడం చాలా కష్టం. వరంగల్ ఎంజీఎం లో తప్ప మిగిలిన అన్ని హాస్పిటల్స్ లోనూ పెద్ద సంఖ్యలో బెడ్స్ ఖాళీ ఉంటాయి. మనకి జిల్లాల్లో హాస్పిటల్స్ ఒకసారి చూస్తే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 7 కరోనా సెంటర్స్ ఉన్నాయి. అందులో 390 బెడ్లకు గాను 170, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 5 కోవిడ్ సెంటర్స్ పరిధిలో 390 బెడ్లకు గాను 218, ఉమ్మడి జిల్లాలోని 7 ఐసోలేషన్ సెంటర్లో 205 బెడ్లకు గాను 85,
ఇట్లా చాలా చోట్ల ఖాళీగానే ఉన్నాయండి బెడ్స్. డాక్టర్లు స్టాఫ్ కొరత మాత్రం విపరీతంగా ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఈ బెడ్స్ ఈ ఖాళీల్ని భర్తీ చేసి ఈ బెడ్స్ నిండేలాగా చూడాల్సిన ప్రభుత్వం ఉల్టా ఏం చేస్తుందంటే ప్రైవేట్ కి పర్మిషన్ ఇచ్చే ఆలోచన చేస్తోంది అని చెప్పి మనం యాచికలో చూస్తున్నాం. సర్కార్ దవాఖానలో ఏమీ సౌలతులు ఏర్పాటు చేయలేకే ప్రైవేట్ కి పర్మిషన్ ఇస్తున్నారన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బట్ ఇది ఖచ్చితంగా దోపిడీకి మొత్తం గేట్లు బార్లా తెరిచిన పరిస్థితి అవుతుందని చెప్పి కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో నెక్స్ట్ పేజ్ కి వస్తే ప్రైవేట్ లో సేఫ్టీ డౌటే, అనుమతులు లేకుండానే క్వారంటైన్ సెంటర్లు. మనకు తెలుసు చాలా బిల్డింగ్స్, చాలా హోటల్స్ కానీ చాలా హాస్పిటల్స్ కానీ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ గా మార్చుకున్న పరిస్థితి మనకు తెలుసు. చాలా లాడ్జ్లు ఇప్పుడు ఎలాగా హోటల్స్ లాడ్జ్లకు పర్మిషన్ లేదు కాబట్టి కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ అని ఏర్పాటు చేసి అవి ఎట్లనో పని నడిపిస్తున్న పరిస్థితి. అయితే ఏపీలో విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది కదా. సో సిటీలో వేలాది కమర్షియల్ బిల్డింగ్స్ కి ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవు అని చెప్పి గతంలోనే బల్దియా గుర్తించిన పరిస్థితి. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ కి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా హోటల్స్ లాడ్జీలను క్వారంటైన్ సెంటర్లుగా మార్చారు. సో పేషెంట్ల సేఫ్టీ మీద ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పి మనం యాచికలో చూస్తాం. సిటీలో మన సిటీ వరకు తీసుకుంటే 3,500 పైగా ఉన్న హాస్పిటల్లో సగానికి పైగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేవట. అదనంగా 2,000 పైగా లాడ్జింగ్ సౌకర్యాలు ఉన్న హోటల్స్ ఉన్నాయి. వీటిలో 15 మీటర్ల పైబడిన భవనాల్ని ఫైర్ డిపార్ట్మెంట్ 15 మీటర్ల లోపు భవనాల్లో సేఫ్టీ నిబంధనలని బల్దియా చూస్తోంది. ఆల్మోస్ట్ సిటీలో 15 మీటర్లకు మించిన భవనాల సంఖ్య తక్కువగా ఉండగా ఆ లోపు భవనాల్లో హాస్పిటల్స్ హోటల్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిట్లో కూడా కరోనా ఐసోలేటెడ్ సర్వీసెస్ అందిస్తున్నాయి, వాటికి ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పి రంగారెడ్డి జిల్లా ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చెప్తున్నారు. 15 మీటర్ల లోపున్న భవనాల పర్యవేక్షణ బల్దియా అధీనంలో ఉండగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులకు హెల్త్ బల్దియా అధికారులు సమాచారం ఇవ్వడం లేదు. శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇది దేనికి దారితీస్తుందన్న ఆందోళన అయితే వ్యక్తమవుతోందండి, ఎందుకంటే విజయవాడలో అలాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి. సో దానికి సంబంధించిన వార్త. అండ్ బైరమల్ కూడా ఫ్లైఓవర్ ఓపెన్ అయిందండి, నిన్న కేటీఆర్ అండ్ సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. బైరమల్ కూడా వద్ద కుడివైపున నిర్మించిన ఫ్లైఓవర్ ని 26.45 కోట్లతో దీన్ని నిర్మించారు. 784 మీటర్ల పొడవు ఇది. సో దీనికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే నెక్స్ట్ పేజ్ లో కేసీఆర్ విజన్ వల్లే మిడ్మానేర్లో నీళ్లు అని చెప్పి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారు. కేసీఆర్ విజన్ వల్లే మిడ్మానేర్ కానీ ఎల్ఎండీలలో నీళ్లున్నాయి. ఈ ప్రాంతానికి 70 ఏళ్లుగా నీళ్లే పోస్తుంది, ఇప్పుడు మాత్రం అది తీరింది, నీళ్లు చక్కగా కనిపిస్తున్నాయని చెప్పి కూడా మంత్రి తలసాని అన్నారు. నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన్వాడలో శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్ట్ అంటే మిడ్మానేర్ ప్రాజెక్ట్ లో చేప పిల్లల్ని వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన వార్త. ఎస్ఆర్ఎస్పీకి మస్తు వరద, ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు పడుతున్నాయండి. 40 రోజుల్లో వచ్చి చేరిన 22.80 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చూస్తున్నాం. ఎగువ మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాలు ఎస్ఆర్ఎస్పీకి వరంగా మారాయని చెప్పి మనం చూస్తున్నాం. మొత్తం ఆయకట్టు రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త. అండ్ రామయ్యకు కాసుల కటకట మనం చూసాం, మనం వేములవాడ రాజన్నకి కాసుల కటకట స్టార్ట్ అయింది అని చెప్పి, ఇప్పుడు రామయ్య కూడా భద్రాద్రి రామయ్యకి కాసుల కటకట, శ్రీ సీతారామచంద్ర స్వామికి కాసుల కటకట ఏర్పడింది. కరోనాతో ఆలయం వెలవెలబోతోంది. లాక్డౌన్ తర్వాత ఆలయం తెరుచుకున్నా సరే ఆర్జిత పూజలు ఉండట్లేదు, భక్తులు కూడా చాలా తక్కువగా వస్తున్నారు. హుండీ ఆదాయమే శాలరీస్ కి వాడుకుంటారు, హుండీల్లో ఆదాయం బాగా తగ్గిపోవడంతో శాలరీస్ కి కూడా చాలా ఇబ్బంది అవుతోంది. ఆరు నెలలుగా జీతాలు లేవు, 2 నెలలుగా చాలా మంది ఉద్యోగులకి జీతాలు లేవు. సో రామయ్య పేరున్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసుకుంటే 6 కోట్లు వస్తాయి, మరి ఈ ప్రపోజల్ ని పంపించారు ఎండోమెంట్ కమిషనర్ అని చెప్పి మనం చూస్తున్నాం. ఉద్యోగులు పెన్షనర్లకి 2 నెలలుగా జీతాలు లేవండి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి 6 నెలలుగా లేవు, బ్యాంకు ఖాతాలో కేవలం 52 లక్షలు ఉన్నాయి. సో ఏం చేయాలో తెలియక ఫిక్స్డ్ డిపాజిట్లు వాడుకునే దిశగా ఆలోచన చేస్తున్నారు, ఎండోమెంట్ కమిషనర్ కి లెటర్ రాశారని చెప్పి మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే నేషనల్ న్యూస్, పైలట్ రిటర్న్, రాహుల్ ప్రియాంక గాంధీతో మీటింగ్, సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పి రాహుల్ గాంధీ సచిన్ పైలట్ కి హామీ ఇచ్చారండి. సో ఆయన కన్విన్స్ అయినట్లు మరొకసారి ఆయన రాజస్థాన్ పిసిసి చీఫ్ గా అలాగే డెప్యూటీ సీఎం గా ఆయన పదవులు ఆయనకే ఉంటాయని చెప్పి మాట ఇచ్చినట్లు, ఇలాంటి రకరకాల వాగ్దానాల తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్ లోకి రాబోతున్నారు అని చెప్పి కాంగ్రెస్ చెప్తోంది. సో పార్టీతోనే ఉండేందుకు పైలట్ ఓకే చెప్పారని కాంగ్రెస్ అంటోంది. బట్ గెహ్లాట్ వర్గీయులు మాత్రం మళ్ళీ తీసుకోవద్దు అని చెప్పి చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరోసారి ఈడీ ముందుకు రియాతో పాటు తండ్రి బ్రదర్ ను ప్రశ్నించిన అధికారులు. సో సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసులో రియా చక్రవర్తి మరొకసారి ఈడీ ముందుకు వెళ్ళింది. విపరీతంగా గంటల తరబడి ఈడీ క్వశ్చన్ చేస్తోంది. అయితే తనకి రక్షణ కావాలి, మీడియా నన్ను దోషి చేస్తోందని సుప్రీంలో రియా పిటిషన్ వేసిందండి. గతంలో తల్వార్ ఇష్యూలో కానీ లేకపోతే 2G స్పెక్ట్రమ్ ఇష్యూలో కానీ మీడియా విపరీతమైన అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమందిని దోషులుగా చూపే ప్రయత్నం చేసింది. తర్వాత వాళ్ళు నిర్దోషులు అని చెప్పి తేలింది మనకు తెలుసు. సో దీన్ని ఆపండి అని చెప్పి
తను సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దానికి సంబంధించిన వార్త అండ్ వెంటిలేటర్ పై ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ కరోనా పాజిటివ్ వచ్చిందండి మనకు తెలుసు. సో ఆయన ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ప్రస్తుతం వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. అంతకు ముందు ఆయనకి డాక్టర్లు బ్రెయిన్ సర్జరీని సక్సెస్ఫుల్ గా చేశారు. వారం రోజులుగా తనని కలిసిన వాళ్ళందరూ సెల్ఫ్ ఐసోలేషన్ ఉండాలని చెప్పి ఆయన ట్వీట్ చేసిన సిచ్యుయేషన్ మనకు తెలుసు. అండ్ అదే పేజ్ లో అండమాన్ లో హైస్పీడ్ ఇంటర్నెట్ చెన్నై అండమాన్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ ని ప్రధాని మోడీ ప్రారంభించారండి. మొబైల్ నెట్ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ కి ఇక చెల్లు, కాల్ డ్రాప్స్ విపరీతంగా ఉండేటివి, ఇంటర్నెట్ కూడా చాలా స్లోగా ఉండేవి. వాటన్నిటికీ చెక్ చెప్తూ సముద్రం అడుగున 2313 కిలోమీటర్ల కేబుల్ ఏర్పాటు చేసింది. 24 నెలల్లోపే ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన బిఎస్ఎన్ఎల్ అని చెప్పి ప్రధాని మోడీ చెప్పారు. ఇది అండమాన్ కి ఇండిపెండెన్స్ డే గిఫ్ట్ అని చెప్పి కూడా పిఎం మాట్లాడుతూ చెప్పారు దానికి సంబంధించిన వార్త. అండ్ చివరి చూపుకి వెల కట్టారు, పైసలు ఇవ్వలేదని చూపకుండానే అంత్యక్రియలు చేశారు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో. కోల్కతాలో జరిగిన ఉదంతం అండి ఇది. పైసలు ఇస్తే గానీ చివరి చూపు చూపించాం అని చెప్పి చివరికి కొడుక్కి ఆ తండ్రి చివరి చూపు కూడా లేకుండానే అంత్యక్రియలు నిర్వహించిన పరిస్థితి. చాలా దారుణమైన సిచ్యుయేషన్. అండ్ 5 రాష్ట్రాల సీఎంలతో పిఎం వీడియో కాన్ఫరెన్స్. అసోం, బీహార్, యూపీ, మహారాష్ట్ర, కేరళ చీఫ్ మినిస్టర్లు, కర్ణాటక హోమ్ మినిస్టర్ తో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్కడ ఫ్లడ్ సిచ్యుయేషన్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్ కి వస్తే ఆటోమేటిక్ పేమెంట్ ఆప్షన్స్ తెస్తున్న గూగుల్ పే, ఫోన్ పే. గూగుల్ పే ఫోన్ పే మన లైఫ్ ని ఎంత ఈజీ చేసారో మనకు తెలుసు. ఎలాంటి పేమెంట్స్ అయినా సరే ఇప్పుడు మోరోవర్ కరోనా టైం కాబట్టి మనం విపరీతంగా వాడుతున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా ఆటో డెబిట్ ఆప్షన్ ని కూడా ఆఫర్ చేయాలని చూస్తున్నాయి, ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఎలక్ట్రిసిటీ, మొబైల్ ఫోన్ బిల్లులు, పాలు, రెగ్యులర్ గా ప్రతి నెల మనం కట్టే బిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆటో డెబిట్ ఆప్షన్ ని పెట్టుకుంటే ప్రతి నెల వాటి నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు వెళ్ళిపోతాయి అనమాట. మనం పర్టికులర్ గా ప్రతి నెల గుర్తుపెట్టుకుని పే చేయకల. సో ఆ దిశగా ఆలోచన చేస్తున్నాయని చెప్పి మనం చూస్తున్నాం. అండ్ ఎకానమిక్ గాడిలో పడాలంటే జనానికి పైసలు ఉండాలని చెప్పి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటున్నారండి. వ్యాపారాలకి క్యాపిటల్, క్రెడిట్ అందాలి, జనం జేబుల్లో పైసలు ఉండాలి, అప్పులు చేయడం తప్పేది కాదు అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. అండ్ అదే పేజ్ లో దీపావళికి షాపింగ్ చేస్తారట. సో కొనుగోళ్లు 65%. ఎప్పుడు మామూలుగా దసరా దీపావళి అంటే బాగా ఎక్కువగా కొనుగోళ్ళకి మొగ్గు చూపిస్తారు. మనకు తెలుసు ఈ మధ్య షాపింగ్ చేయట్లేదు, బాగా అన్ని తగ్గిపోయిన పరిస్థితి. సో కరోనా నేపథ్యంలో మరి దీపావళికి షాపింగ్ చేస్తారని చెప్పి ట్రా అనే సంస్థ సర్వే చేసింది. సో 65% మంది మేము డెఫినెట్లీ దీపావళికి షాపింగ్ చేస్తామని చెప్పి ఈ సర్వేలో చెప్పినట్లుగా ఆ ట్రా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి. సో దానికి సంబంధించిన వార్త. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే పతంజలి రెడీ, IPL 13 టైటిల్ స్పాన్సర్షిప్ కి బహిరంగంగా మేము రెడీ అని చెప్పి పతంజలి ప్రకటించిందండి. దీనివల్ల ఏంటంటే ఈ చైనీస్ బాయ్కాట్ కానీ లేకపోతే ఈ ఆత్మనిర్భర్ భారత్ కానీ ఇలాంటి వాటి ఒక ఊపు వస్తుంది. అండ్ ఐపీఎల్ ని స్పాన్సర్ చేయడం వల్ల పతంజలి బ్రాండ్ కూడా మొత్తం ఇంటర్నేషనల్ గా కూడా మారుమోగుతుందని పతంజలి ఆలోచిస్తోంది. సో దీనివల్ల ఐపీఎల్ కి కూడా మంచిదే, ఇంత తొందరగా స్పాన్సర్స్ దొరకట్లేదు కాబట్టి పతంజలి రెడీ అని చెప్పి చెప్పింది. మరి చూడాలి బీసీసీఐ ఇంటెన్షన్ తీసుకుంటుందో. అండ్ అదే పేజ్ లో ఎక్స్పర్ట్ కమిటీకి ఏపీ తప్పుడు లెక్కలు, సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ నివేదికపై ఎన్జిటీలో అఫిడవిట్ దాఖలు చేశారు గవినోళ శ్రీనివాస్ మనకు తెలుసు. సో ఏపీ సర్కార్ శ్రీశైలం 4 షోర్ లో తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కానీ పోతిరెడ్డిపాడు విస్తరణతో పాటు GO 203 ప్రాజెక్టులు ఆపాలని చెప్పి గవినోళ శ్రీనివాస్ ఎన్జిటీలో పిటిషన్ వేశారు. సో ఏపీ ప్రాజెక్టులకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు అవసరమా లేదా అని చెప్పి ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఎన్జిటీ వేసింది. అందులో కేంద్ర అటవీ శాఖ నుంచి నామినేట్ చేసిన సభ్యులు ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ శశిధర్, కృష్ణా బోర్డు సీనియర్ మెంబర్ హరికేష్ మీనా, సెంట్రల్ పొల్యూషన్ బోర్డు చెన్నై రీజనల్ డైరెక్టరేట్ కి చెందిన సైంటిస్ట్ మమత ఉన్నారు ఈ కమిటీలో. అయితే వీళ్లలో కేంద్ర అటవీ శాఖకు చెందిన గోపకుమార్ చైర్మన్ గా, అదే శాఖకు చెందిన కర్కెట మెంబర్ సెక్రటరీగా వ్యవహరించారు. ఇందులో ప్రొఫెసర్ శశిధర్, కృష్ణా బోర్డు మెంబర్ హరికేష్ మీనా ఇద్దరు కూడా ఏపీ ప్రాజెక్టులకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరము అని చెప్పారు. వేరాజ్ కేంద్ర అటవీ శాఖకు చెందిన మెంబర్లు ఏపీ వాదనతో, అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవసరం లేదు అని చెప్పి ఏకీభవించారు ఏపీ వాదనతో. సో దీనికి అవసరం లేదు అని చెప్పి ఎన్జిటీకి రిపోర్ట్ ఇచ్చారు అని చెప్పి మనం చూస్తున్నాం. బట్ ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరము అని చెప్పి ఇందులో ఇద్దరు సభ్యులు ఏదైతే వాదన వినిపించారో దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఎన్జిటీని గవినోళ్ల శ్రీనివాస్ అభ్యర్థించిన పరిస్థితి దానికి సంబంధించిన వార్త. అండ్ మార్గదర్శి ఫినాన్షియల్స్ కేసులో రామోజీరావుకి నోటీసులు, ఏపీ తెలంగాణ సర్కార్లకు కూడా నోటీసులు ఇచ్చిందండి సుప్రీంకోర్టు. ఈ వ్యవహారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంక్ ని కూడా సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చింది. మార్గదర్శి ఫినాన్షియల్స్ ఏపీ తెలంగాణ గవర్నమెంట్స్ ఆర్బీఐకి నోటీసులు ఇచ్చింది అని చెప్పి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన వార్త. అండ్ లైఫ్ ఎడిషన్ కొద్దాం. లైఫ్ ఎడిషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది శానిటైజర్స్ గురించి. చాలా ఉన్నాయి యాక్చువల్లీ వైరల్ అవుతున్న ఛాలెంజ్ల గురించి, డిజిటల్ నోమాడ్స్ ప్రయాణాల జీవితం కొంతమందికి తెగ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఇట్లా రకరకాల ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ శానిటైజర్ గురించి మనం చెప్పుకుందాం, పేజ్ నెంబర్ 3 లో ఉంది.
ఏది నకిలీ ఏది ఒరిజినల్ అండ్ శానిటైజర్ ఎట్లా వాడాలి? చాలా మంది ఆఫీస్ లో అక్కడ భోజనం చేసే ముందు శానిటైజర్ అప్లై చేసేసుకుని టకటక అన్నం తినేస్తూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్ అండి. ఖచ్చితంగా శానిటైజర్ అప్లై చేసుకున్న తర్వాత చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కున్న తర్వాతే మనం ఏదైనా సరే ఫ్రూట్సో లేకపోతే ఇంకేదైనా సరే తినాలి. లేకపోతే ఆ శానిటైజర్ కొద్ది కొద్దిగా బాడీలోకి వెళ్ళి చాలా డేంజరస్ సిచ్యుయేషన్స్ వస్తాయి. పండ్లు కానీ స్వీట్లు కానీ స్నాక్స్ కానీ ఇవేవి కూడా తీసుకోకూడదు. అలాగే పిల్లలకి దూరంగా ఉండాలి. పిల్లలకి తెలియదు కదా శానిటైజర్ డేంజరస్ అని. సో ఆల్కహాలిక్ శానిటైజర్ విష స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ కడుపులోకి వెళ్ళి చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి. సో పిల్లలకి జాగ్రత్త ఉండాలి, వీలైనంత వరకు వాళ్ళకి సబ్బుతోనే చేతులు కడిగించేలా చూడాలి. అండ్ టిష్యూ పేపర్ టెస్ట్, ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఒక పెన్నుతో సర్కిల్ గీయాలి. ఆ సర్కిల్ లోపల మాత్రమే శానిటైజర్ చుక్కలు వేయాలి. ఆ శానిటైజర్ విస్తరిస్తూ సర్కిల్ ని దాటిపోతుంది. అప్పుడు శానిటైజర్ ఇంకుతో కలిసిపోయిందా లేదా అనే దాన్ని బట్టి అది ఒరిజినల్ కాదో తెలుస్తుంది. శానిటైజర్ గీతను దాటిపోతున్నప్పుడు శానిటైజర్ అలాగే ఉండి గీత చెరకుండా ఉంటే నకిలీ శానిటైజర్, లేదా అలా కాకుండా గీత చెరిగితే అది అసలైన శానిటైజర్ అని తెలుస్తుంది. శానిటైజర్ చేతిలో వేసుకున్నాక అరచేతిలో పులుముకున్న తర్వాత అది ఆరేంత వరకు కూడా ఆగాలండి. ఆరకుండానే మనం పనులు ఏది పడితే అది ముట్టుకోకూడదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శానిటైజర్ వాడే టైంలో. ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ రోజు వెయిట్ చేయండి, 8 o'clock వచ్చేస్తాను వెలుగు పేపర్ ని వినిపించడానికి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ అవుట్.